ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం, ఎనోరెక్సియా నెర్వోజా. ఎంతోమంది యుక్త వయస్కుల్ని బాధపెట్టేటువంటి సమస్య, ముఖ్యంగా యవ్వనంలోకి అడుగుపెట్టేటటువంటి ఆడపిల్లల్ని బాధపెట్టే సమస్య ఇది, ఎనోరెక్సియా నెర్వోజా. ఎనోరెక్సియా నెర్వోజా అంటే ఏంటంటే, కొంతమందికి అదే పనిగా ఒక రకమైన భయం ఉంటుంది. ఏం భయం అంటే, అమ్మో బరువు పెరిగిపోతామేమో అన్న భయం ఉంటుంది. ఈ భయంతో ఇక ఆహారాన్ని తీసుకోరు. నిజానికి లావుగా లేకపోయినప్పటికీ లావుగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. దాంతో ఈ లావుకి కారణం ఆహారమే కాబట్టి ఆహారాన్ని మానేద్దాం అనుకుంటారు. ఇలాగ ఆకలిని చంపుకుంటారు. ఇది ఒక మానసిక జాడ్యం. ఎంతోమంది యంగ్స్టర్స్ని బాధపెట్టేటువంటి సమస్య ఇది. దీని గురించి తెలుసుకుందాం. ఈ ఎనోరెక్సియా నెర్వోజా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. విపరీతంగా సన్నగా ఉంటారు. ఎంత సన్నగా ఉంటారంటే, ఒక ఎముకల గూడు మీద తోలు కప్పారా అన్నంత సన్నగా ఉంటారు. అనారోగ్యకరమైనటువంటి రీతిలో కనిపిస్తారు. ఇంకా ఆహారం కూడా అంతే, చాలా చూజీగా, అసలు చిన్నపిల్లలు కూడా తిన్నంత తక్కువ తింటారు, మామూలుగా యుక్త వయస్కులు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు ఎంత తింటారో అంతకంటే తక్కువ తింటారు. ఇంకా మరొక ముఖ్యమైన లక్షణం ఉంది ఎనోరెక్సియా నెర్వోజాలో, విపరీతంగా వ్యాయామం చేస్తారు. మామూలుగా ఆయుర్వేదం అర్ధశక్తిగా వ్యాయామం చేయమని చెప్తుంది, కానీ వీళ్ళు ఎనోరెక్సిక్ పేషెంట్స్ దాదాపుగా 3 గంటలు, అంటే ఉదయం 1.5 గంటలు, రాత్రి 1, సాయంత్రం 1.5 గంటలు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన మరొక లక్షణం ఉంది, ఆహారం తింటారు. ఎందుకంటే రోజువారీగా బతకాలి కాబట్టి ఆహారం తింటారు. ఇక తిన్న తర్వాత విపరీతంగా టెన్షన్ పడిపోతారు, అమ్మో తినేశానని. మరి ఏమిటి తినడానికి పరిష్కారం అంటే, గబగబా వెళ్ళి వాంతి చేసేసుకుంటారు. ఆహారం తింటారు తప్పక, మళ్ళీ వాంతి చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ముఖ్యమైన లక్షణాలు. ఇలాంటి ఎనోరెక్సియా నెర్వోజాని ఎలా సరిదిద్దాలి, దీనికి ఒక చక్కని గృహ చికిత్స ఉంది, తెలుసుకుందాం. 2 లేదా 3 వెల్లుల్లి గర్భాలు ఉంటాయి కదా, వీటిని అంటే మొత్తం చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలా అంటారు దీన్ని, గార్లిక్, ఈ గార్లిక్ మొత్తాన్ని చూస్తే దాంట్లో ఒక 5-6 పాట్స్ ఉంటాయి. ఇలాగ ఒక క్లోవ్ తీసుకోండి, ఒక 2 నుంచి 3 క్లోవ్స్ తీసుకోండి, అంటే వెల్లుల్లి గర్భాలు దంచండి, పేస్ట్లాగా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి, అంటే ఒక బౌల్. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలా దంచుకున్నటువంటి వెల్లుల్లి ముద్దని ఈ నీళ్ళకి వేయండి. వేసి స్టవ్ మీద పెట్టి మరిగించండి. తర్వాత ఒక 5-10 నిమిషాలు మరిగిన తర్వాత నీళ్ళను వడపోసుకోండి. ఇప్పుడు దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి, అంటే ఈ వెల్లుల్లి కషాయానికి నిమ్మరసం కలిపారు. బాగా కలిదిప్పి దీన్ని తాగేయండి, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలాగ 1 వారం చేస్తే ఆకలి పెరుగుతుంది, అలాగే ఇంటేక్ పెరుగుతుంది, ఆనికి మించి ఆరోగ్యంగా తయారవుతారు, ఆనికి మించి వాతతత్వం తగ్గుతుంది. ఆయుర్వేదం దీన్ని లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది. లసునం అంటే వెల్లుల్లి, ప్రభంజనం అంటే వాతం. ఎనోరెక్సిక్ పేషెంట్స్కి ముఖ్యంగా వాత లక్షణం ఉంటుంది, అంటే సన్నగా, అలాగే దేని మీద స్థిమితం లేకుండా, మనసు పరిపరి విధాల పోతూ, ఇవన్నీ వాత లక్షణాలు, అంటే గాలి లక్షణాలు. కాబట్టి దీనికి ఈ మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెడిసిన్ తయారీని మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 లేదా 3 వెల్లుల్లి గర్భాలు తీసుకోండి, మెత్తగా దంచి పేస్ట్ చేయండి. దీన్ని ఒక బౌలు, అంటే 200 మిల్లీలీటర్ల నీళ్ళకి కలపండి. ఇప్పుడు దీన్ని, నీళ్ళని అంటే వెల్లుల్లి వేసినటువంటి నీళ్ళని స్టవ్ మీద పెట్టి 1-10 నిమిషాలు మరిగించండి. ఈ వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తారంటే, 1/2 టీ స్పూన్ ఒక బౌల్ నీళ్ళకి వేయాలి. స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయండి. బాయిల్ అయిన తర్వాత దించి వడపోసుకోండి. వడపోసుకొని ఇప్పుడు ఈ ఫిల్టరేట్ ఉందే, వడపోసుకున్నటువంటి కషాయం, దీనికి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. బాగా కలిదిప్పి తాగేయాలి. ఒకవేళ మీ ఇంట్లో ఈ ఆడపిల్లలు ఇలాగ ఎనోరెక్సియా నెర్వోజాతో బాధపడుతుంటే, వాళ్ళకి మీరు తయారు చేసేవ్వండి. ఉదయం సాయంత్రం ఇలా 2 పూట్ల 1 వారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే ఎనోరెక్సియా నెర్వోజాల వాడదగిన మరొక మంచి ఔషధం తీసుకుందాం. 1 టీ స్పూన్ వెల్లుల్లి ముద్దని తీసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ ఈ రాక్ సాల్ట్ అంటాం, అంటే సైంధవ లవణం, దీన్ని కలపండి. రెండింటిని బాగా కలిదిప్పి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ ఆకలి పెరిగి ఎనోరెక్సియా నెర్వోజాలో మంచి ఫలితం కనిపిస్తుంది. చాలా తేలిగ్ కదా. 1 టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద, 1/2 టీ స్పూన్ ఏమో సైంధవ లవణం, రెండింటిని కలిపి తీసుకోవాలి. ఇలాగే మరొక మంచి చికిత్స ఏమిటంటే,
భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం ఉంటుంది ఆయుర్వేదం. అంటే భోజనానికి ముందు కొంచెం అల్లాన్ని ఉప్పుతో అద్దుకొని తినాలి. ఇలాగా చేస్తూ ఉంటే ఈ ఎనరెక్సియా నెర్వోజ వల్ల మంచి ఫలితం ఉంటుంది, క్రమంగా ఈ ఆకలి పెరుగుతుంది, లావు అవుతారు. అయితే ఇదొక మానసిక జాడ్యం కాబట్టి ఈ ఔషధాలను వాడుకుంటూ కుటుంబ సభ్యుల సహకారం అలాగే స్నేహితుల సహకారం చాలా ముఖ్యం. ఇవి తీసుకుంటూ ఉండాలి, క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడాలి. అయితే ఒక్కొక్కసారి ఆయుర్వేదం మైండ్ బాడీ మెడిసిన్ అంటాం, అంటే మనస్సు వల్ల శరీరం, శరీరం వల్ల మనసు, ఒకదాని వల్ల ఒకటి వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటాయి. దీనికి కృతపాత్ర న్యాయం అంటారు. కాబట్టి ఇలాంటప్పుడు ఈ మనసు బాగాలేనప్పుడు, అంటే మైండ్కి సంబంధించిన సమస్య కాబట్టి దీనికి శరీరాన్ని సరిదిద్దాలి. దీనికి ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఉంటాయి, అంటే అభ్యంగనం, ధార ఇలాంటివి. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు క్రమంగా మానసికంగా స్టేబుల్ అయ్యి ఈ సమస్య నుంచి బయటపడతారు. అలాగే నాడిని బట్టి, ప్రకృతిని బట్టి, వ్యక్తిగత తత్వాన్ని బట్టి ఇచ్చే మందులు ఉంటాయి, మానసమిత్ర వట్టకం ఇలాంటివి. వీటిని కొంతకాలం పాటు అనుపాన సహపానాలతో ఇస్తే పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.